हेलो पीपल, वेलकम बैक। ईरोजु वीडियो मन एग् पिकल एला तैयार चेलो नेर्चुकुंदाम। सो दानिकि कावाल्सिन इंग्रीडियंट्स एंटी एला तैयार चेलो इप्पुडु चूद्दाम। मनं मुंदुगा ओक 3 बॉइल्ड एग्स नि तीसुकोनि दानिपैन उन्न पोट्टुनि तीसेसुकोवालि। इदि ओक निलुव पच्चडि, इदि फ्रिज लो स्टोर चेसि पेट्टुकुंटे ओक 1 वीक वरकु अयिना उंटुंदि। ఎప్పుడైనా కూరగాయలతో తిని తిని బోర్ కొడుతుంది అంటే ఇలా డిఫరెంట్గా ట్రై చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక బౌల్లోకి ఒక స్పూన్ గరం మసాలా తీసుకున్నాను, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక ఫుల్ స్పూన్ కారం తీసుకున్నాను. ఈ మసాలా కారం ఇవన్నీ ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ తీసుకున్నా. ఇందులోకి నేను ఒక హాఫ్ లెమన్ పిండుకుంటున్నాను. ఇదంతా పిండుకున్న తర్వాత చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఈ పికిల్ రెసిపీ చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ప్రిపరేషన్ అనేది చాలా సింపుల్, ఇంగ్రీడియంట్స్ తొందరగా అయిపోతుంది. అండ్ ఎప్పుడైనా ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఏం కూర చేసుకోవాలి అన్న ఆలోచన ఉన్నప్పుడు సెకండ్ థాట్ లేకుండా ఇది ట్రై చేయండి. మెయిన్గా బ్యాచిలర్స్కి చాలా ఫాస్ట్గా అయిపోయే రెసిపీ ఇది. కూరగాయలు కట్ చేసుకోవాలి, వండుకోవాలి, ఇవన్నీ అంత హెటిక్ పని ఏం లేకుండా ఉంటుంది అన్నమాట వాళ్ళ కోసం అని చెప్పేసి. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసేసి కొంచెం ఒక పేస్ట్ మాదిరిగా వచ్చేలాగా కలుపుకుంటున్నాను. నెక్స్ట్ ఎగ్స్ అన్నిటినీ స్మాల్ పీసెస్గా కట్ చేసుకున్నాను. ఎల్లోస్ పక్కన పెట్టేసుకోవాలండి. ఇందులో ఎల్లోస్ కలపొద్దు, కట్ చేయొద్దు. ఫస్ట్ ఎల్లోస్కి పట్టేలాగా కలుపుకుంటున్నాను నేను. ఇప్పుడు మన మసాలా అంతా ఎల్లోస్కి మ్యారినేట్ చేసి వాటిని సపరేట్గా పెట్టుకుంటున్నా. ఇవి ఎల్లోస్ కలిస్తే స్మెల్ వచ్చేస్తుంది, ఎక్కువ రోజులు నిలువ ఉండదు. సో వాటిని దీనికి కలవనీయకుండా పక్కకు పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ వైట్ కూడా మొత్తం దాంతో మ్యారినేట్ చేసేసుకోవాలన్నమాట. మ్యారినేట్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ పక్కకు పెట్టేసుకోవాలి. చక్కగా అంతా కలిసి ఇలా కలుపుకోవాలి. మ్యారినేట్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ పక్కకు పెట్టేసుకోవాలి. ఈలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ఒక జార్లోకి 2 ఆనియన్స్ తీసుకున్నాను, స్మాల్ సైజ్ ఆనియన్స్. నెక్స్ట్ ఒక 2 స్పూన్స్ కారం వేసుకుంటున్నాం. కారం ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి. దీన్ని ఏంటంటే కచ్చా పచ్చాగా నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఆ విధంగా వచ్చేటట్టు గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక కడాయిలో ఆయిల్ తీసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్, మరి ఎక్కువగా ఏం తీసుకోకండి. దాంట్లో ఫస్ట్ ఎల్లోస్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎల్లోస్ని వేయించుకొని సపరేట్ బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. ఈ ఎల్లోస్ ఏంటంటే పికిల్లో మిక్స్ చేయొద్దు, సపరేట్గా పెట్టుకొని అదే రోజు తినడానికి యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే పికిల్లో కలిపితే పికిల్ పాడైపోతుంది అన్నమాట, ఎక్కువ రోజులు నిలువ ఉండదు, అదే రోజు తినేసేయచ్చు. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న పీసెస్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఆయిల్లోకి యాడ్ చేసుకొని వీటిని లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేలాగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. నేను ఇక్కడ పికిల్ కదా అందుకని పల్లి నూనె యూజ్ చేశాను, అందుకే కొంచెం నురుగు వస్తూ పొంగినట్టు అట్లా అనిపిస్తుంది. మీ ఇష్టం అండి, ఏదైనా ఆయిల్ యూజ్ చేయొచ్చు. నేను మాత్రం పల్లి నూనె తీసుకున్నాను, పికిల్స్కి బాగుంటుంది కదా టేస్ట్ పల్లి నూనె వేస్తే అందుకని చెప్పేసి. నెక్స్ట్ ఇప్పుడు సేమ్ ఆయిల్లోకి మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, అది వేసుకొని మొత్తం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. దాంట్లో నేను ఇప్పుడు సాల్ట్ వేసుకుంటున్నా. మనం ఆల్రెడీ మ్యారినేషన్కి దానికి అంత వేసుకున్నాం కదా, సో ఈ మసాలాకి ఎంత కావాలో అంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా గరం మసాలా, ఇవన్నీ వేసి మంచిగా మిక్స్ చేసుకొని వేయించుకోవాలి.
నేను ఇప్పుడు ఏం చేశానంటే కొంచెం ఆయిల్ వేసుకున్నా, కొద్దిగా తగ్గినట్టు అనిపిస్తే ఈ పాయింట్లో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. నెక్స్ట్ ఇవన్నీ వేగిపోయినాయి అనుకున్న తర్వాత ఎగ్ పీసెస్ కూడా వేసి మంచిగా కలుపుకున్నాను అన్నమాట. ఇప్పుడు ఎల్లోస్ ఉన్నాయి కదా, అవి మాత్రం వేసుకోవద్దు, అవి సపరేట్గానే తినాలి. ఎందుకంటే ఎల్లోస్ వేస్తే ఇది నిల్వ పచ్చడి కదా, నిలువ ఉండదు, అందుకని చెప్పేసి వాటిని సపరేట్గా పక్కకు పెట్టుకున్నాను. ఫైనల్గా లెమన్ స్క్వీజ్ చేసుకుంటున్నా, మళ్ళీ ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకుంటున్నాను. ఇది ఒక 5 మినిట్స్ అట్లా కుక్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ సపరేట్ అయ్యి కొంత పైకి కనిపించేలాగా ఉంటుంది కదా అంతవరకు. అంతే అండి, మన యమ్మీ పికిల్ రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలో ఈ పికిల్ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి చూడండి, ఇది ఏ నాన్ వెజ్ పికిల్కి కూడా టేస్ట్ తక్కువగా ఉండదు. మెయిన్గా నాన్ వెజ్ పికిల్స్ లవర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది. ట్రై చేసి చూడండి, ట్రై చేసి ఎలా ఉంది అనేది నాకు కమెంట్ బాక్స్లో మెన్షన్ చేసి చెప్పండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.